పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతోంది అధికార ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాల మధ్య లోక్సభ సాయంత్రం ఆరు గంటల వరకు వాయిదా పడింది ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే లోక్సభ స్పీకర్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అనుమతించారని అదాని వ్యవహారంపై జేపీసీ వెయ్యాలంటూ కాంగ్రెస్ సభ్యులు నినదించారు వారికి పోటీగా అధికార పక్ష సభ్యులు కూడా తమ స్థానాల్లోనే నిలబడి బ్రిటన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రశ్నోత్తరాల తర్వాత నిబంధనల మేరకు సభ్యులకు అవకాశం కల్పిస్తానని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇరుపక్షాలు వినిపించుకోలేదు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సాయంత్రం ఆరు గంటల వరకు వాయిదా వేశారు అటు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది ఇరుపక్షాల సభ్యులు తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేయడంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు సభలో ప్రతిష్టంబన తొలగించేందుకు ఆయా పార్టీల నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సమావేశమయ్యారు